వేదం ప్రమాణ వాక్కు మనకి. ఆ వేదం 84 లక్షల జీవరాశుల్లో 3 ప్రాణులను ఉత్కృష్ట ప్రాణులు అని పిలిచింది. ఉత్కృష్ట ప్రాణులు అంటే చాలా గొప్పవి అంది. ఏ కారణం చేత వీళ్ళు 3 గొప్పవారు అని అడిగారు. అడిగితే వేదం ఈ 3 ద్వైపములు అంది. ద్వైపం ద్వైపం అంటే ఏదైనా పుచ్చుకోవాలి లోపలికి అంటే 2 అంచెలలో తీసుకోవాలి. ఒకరికి ఇచ్చేయాలి అంటే 1 అంచెలో ఇచ్చేస్తే అటువంటి ప్రాణులని ద్వైపములు అంటారు. తప్ప 1 అంచెలో లోపలికి పుచ్చుకుని ఇచ్చేటప్పుడు 2 అంచెల్లో ఇచ్చిందనుకోండి, హీన ప్రాణి అని గుర్తు. 2 అంచెలలో లోపలికి పుచ్చుకొని 1 అంచెలో బయటికిచ్చే ప్రాణులు అన్ని ప్రాణులలో 3 ఉన్నాయి. 1 మనుష్యుడు, 2 కోతి, 3 ఏనుగు, 4 లేదు. నే చెప్పట్లేదు, వేదం చెప్పింది ఈ మాట. ఎందుకని, నేను అన్నం తినాలనుకోండి, లేకపోతే నేను పండు తినాలనుకున్నాననుకోండి, ముందు చెయ్యి పెట్టి పండు పట్టుకోవాలి. 1 తెచ్చి నోటి దగ్గర పెట్టుకోవాలి. 2 అంచెల్లో కదా పుచ్చుకుంటున్నాను. అన్నం తినాలి, చెయ్యి పెట్టి అన్నం ముద్ద తీయాలి, అప్పుడు నోట్లో పెట్టుకోవాలి. 2 అంచెలు. నేను మీ దగ్గర నుంచి ఓ యాపిల్ పండు పుచ్చుకోవాలి, నేను ఇలా తీసుకోవాలి, నా దగ్గర పెట్టుకోవాలి. 2 అంచెలు. పుచ్చుకోవాలంటే 2 అంచెలు. ఇవ్వాలంటే నేను మీకు పండిచ్చేయాలనుకున్నాను అనుకోండి, ఇలా తీసి ఇచ్చేస్తాను. ఇచ్చేసేటప్పుడు 1 అంచే, పుచ్చుకోవాలంటే 2 అంచెలు. అంటే పుచ్చుకోవడం తక్కువ పుచ్చుకో, ఒకరికి పెట్టుకోవడం ఎక్కువ పెట్టుకో. ఇది సహజంగా ఉన్న ప్రాణులు ఏవి అంటే 2. కోతి అంటే చేత్తో ఒకసారి పుచ్చుకుని నోట్లో పెట్టుకు తింటుంది, అది అదే కాలుగా వాడుకుంటుంది, మళ్ళీ ఇలా పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది. ఏనుగంతే తొండంతో పట్టుకుంటుంది, నోట్లో పెట్టుకుంటుంది. ఇచ్చేయాల్సి వచ్చింది అనుకోండి, అక్కడున్న అరటిపళ్ళ అత్తలం తీసిలే ఇచ్చేస్తుంది. ఇవ్వడం 1 అంచె, పుచ్చుకోవడం 2 అంచెలు. అసలు మనిషి బతుకు ఎలా ఉండాలో చెప్పేటటువంటివి, అలా బ్రతికేటటువంటివి చెయ్యడంలోనే, ఇలా చెయ్యడం ద్వారా నువ్వు ఎలా బ్రతకాలో నేర్చుకో అన్నది అంతర్లీనంగా ఉండేటటువంటి ప్రాణులు, అటువంటి శరీరాలు 2, ఈ 2 అంచెలలో పుచ్చుకునేవి, 1 అంచెలో ఇచ్చేవి 3 ప్రాణులే, అందులో ఏనుగు 1. అందుకే ఏనుగు ముఖానికి అంత ప్రశస్తి వచ్చింది, ద్వైపంగా పట్టది. అందుకని మహాదంతి వక్త్రాపి పంచాస్య మాన్యా. అంతేనా? కాదు. మహాదంతి అంటే పెద్ద ఏనుగు. ఏనుగు ముఖాన్ని మీరు తెలిసి కానీ తెలియక కానీ చూశారనుకోండి. అందుకే పూర్వం మహారాజుల ఇంటి ముందు ఎప్పుడు కూడా ఏనుగులు నిలబడి ఉండేవి. ఎక్కడో ఏనుగుల శాలలో కట్టడం కాదు, మహారాజు ఇంటి ఎదురుగుండా ఏనుగులు ఎప్పుడు ఘీంకరిస్తూ ఉంటాయి. రావణాసురుడు పరమశివుడు మీద స్తోత్రం చేశాడు, స్తోత్రం చేసి దానికి ఫలశ్రుతి చెప్పాడు. ప్రతిరోజు ప్రదోష వేళలో ఎవరు ఈ స్తోత్రం చదువుతారో వాళ్ళ ఇంటి ముందు ఏనుగులు తొండములెత్తి ఘీంకరిస్తూ ఉంటాయన్నాడు. ఏనుగు ప్రతిరోజు చూడబడినా, ఏనుగు కనపడినా, ఆఖరికి కలలో ఏనుగు కనపడ్డా, అది ఏదో విశేషమైన అదృష్టాన్ని కటాక్షిస్తుంది. ఏనుగు ముఖాన్ని ఒకసారి చూస్తే చాలు, ఐశ్వర్యం కలుగుతుంది, పీడ పోతుంది, అంత గొప్పది ఏనుగు. ఎందువలన అంటే ఏనుగు యొక్క కుంభస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే ఒక చక్రవర్తి వెళ్ళాలి అంటే ఏనుగు యొక్క కుంభస్థలానికి దగ్గరగా అంబారీ కట్టి కూర్చోబెడతారు.
ఎందుకని ఆయన చక్రవర్తి కాబట్టి లక్ష్మీస్థానం మీద పెడతాడు. ఒక మహావిద్వాంసుడు ఉన్నాడు అనుకోండి, అంతటి మహావిద్వాంసుడు అంటే ఆయన్ని గౌరవించాలి అంటే ఏనుగు మీద కూర్చోపెట్టి పురవీధులలో ఊరిరిగింపు చేస్తారు. గజారోహణం చేశారండి ఆయనకి అంటారంటే ఏనుగు ఎక్కించారండి ఆయన్ని అంటారు. ఏనుగు ఒక్కటే అంత ఉత్కృష్ట ప్రాణి. లక్ష్మీస్థానం కుంభస్థానంలో ఉంటుంది, ఐదు చోట్లే ఉంటుంది లక్ష్మీదేవి. ఒకటి ఏనుగు కుంభస్థలం, రెండు ఆవు యొక్క వెనక తట్టు, మూడు తామర పువ్వు, నాలుగు మారేడుదళం యొక్క వెనుక భాగం. అంటే ఈనెలు ఉంటాయే ఆ ఈనెలు ఉన్నటువంటి ప్రాంతం. ఐదవది పెళ్ళైనటువంటి ఆడది, అంటే సువాసిని యొక్క పాపట ప్రారంభ స్థానం. బొట్టు ఇక్కడ పెట్టుకుంటారు, మంచిదే, ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ బొట్టు ఉంది అంటే లక్ష్మీ కటాక్షం ఉంటుంది. భర్తకి లక్ష్మి ఎందుకుంటుంది అంటే భార్య ఇక్కడ బొట్టు పెట్టుకుంటుంది కాబట్టి. సువాసిని యొక్క పాపట ప్రారంభ స్థానం లక్ష్మీస్థానం. ఈ ఐదు లక్ష్మీస్థానాలు, అందులో ఏనుగు కుంభస్థలం ఒకటి. ప్రతిరోజు తెలిసి కానీ తెలియక కానీ ఏనుగు వంక, ఏనుగు ముఖం వంక ఓసారి చూశారనుకోండి, అలక్ష్మి తొలగిపోతుంది, లక్ష్మి కటాక్షిస్తుంది. అంటే ఏది దరిద్రాన్ని కల్పిస్తుందో, ఏది దురదృష్టాన్ని ఇస్తుందో అది దూరంగా వెళ్ళిపోతుంది. ఏది కలిసొచ్చేట్టు చేస్తుందో అది కలిసొచ్చేటట్టు చేస్తుంది. ఇది దేని వలన సంభవము అంటే ఏనుగు యొక్క ముఖాన్ని చూడడం వల్ల సంభవం. ప్రతిరోజు ఏనుగు ముఖం మనకు ఎలా కనపడుతుంది, అందుకే తాను దేవతాస్వరూపమై ఏనుగు ముఖంతో నిలబడ్డాడు ఆయన. మనం ఆదౌ పూజ్యోగణాధిప, ఒక్కసారి విఘ్నేశ్వరుడి మూర్తి వంక చూసి ఇలా నమస్కారం చేశామనుకోండి, ఏనుగు ముఖాన్ని తెలిసో తెలియకో మీరు చూశారు కాబట్టి దురదృష్టం పక్కకెడుతుంది, అదృష్టం కలిసి వస్తుంది. అంతటి అనుగ్రహాన్ని ఇవ్వగలిగిన వాడు ఎవరు అంటే ఒక్క ఏనుగు ముఖంతో ఉండేటటువంటి విఘ్నేశ్వరుడి వలన మాత్రమే సంభవం అవుతుంది. అందుకే శ్లోకం పూర్తి చేస్తూ కళ్యాణ రూప అన్నారు శంకరాచార్యులు వారు. కళ్యాణ రూప అంటే చూసినంత మాత్రం చేత ఎవరు శోభనములను ఇవ్వగలరో, ఎవరు శుభములను కటాక్షించగలరో అటువంటి వాణ్ణి కళ్యాణమూర్తి అని పిలుస్తారు. అంటే మనకి శుభములను ఇవ్వగలిగిన వాడు. ఆయనకి మీరు ప్రత్యేకంగా ఇంక ఏం చేశారు అన్నదాంతో సంబంధం ఉండదు. మీరొక్కసారి ఆయన వంక చూస్తే చాలు, ఆయన సమస్త అనుగ్రహములను ఇచ్చేస్తారు. అలా ఇవ్వగలిగినటువంటి కళ్యాణ రూపం ఉన్నవాడు కాబట్టి ఆయన మహాదంతి వక్త్రాపి పంచాస్య మాన్య, అంత గొప్ప ఏనుగు ముఖంతో ప్రకాశిస్తూ ఉంటాడు. అంతేనా దాని విశేషం? కాదు, అందులో ఇంకొక పెద్ద రహస్యం ఉంది. ప్రాణులన్నిటిలోకి పెద్ద ప్రాణి ఏది అంటే ఏనుగు. కానీ దానికి ఒక గొప్ప వైభవం కూడా ఉంది. బుద్ధి అన్ని ప్రాణులలో ఎవరికి ఎక్కువ అంటే ఏనుక్కి ఎక్కువ. సూక్ష్మ బుద్ధి అంటారు. అది ఉపయోగించడం కూడా అలా ఉపయోగిస్తుంది. దాని కళ్ళు చిన్ని చిన్ని కళ్ళుంటాయి. మీరు ఒక పెద్ద దూలం అక్కడ పడేసి ఎత్తు అన్నారనుకోండి, అది తొండం పెట్టి చుట్టి ఎత్తుతుంది. మీరు ఒక చిన్న గుండు సూది కింద పడేసి ఎత్తు అన్నారనుకోండి, అది పరమ సౌలభ్యంగా తొండానికి గుచ్చుకోకుండా గుండు సూది నెత్తి మీ చేతి గుచ్చుకోకుండా చేతిలో పెడుతుంది. అంత సూక్ష్మమైన విషయాన్ని పట్టుకుంటుంది, అంత స్థూలమైన విషయాన్ని పట్టుకుంటుంది. అణోరణీయాన్ మహతో మహీయాన్, అంత చిన్నదాని దగ్గరికి వస్తుంది, అంత పెద్దదాని దగ్గరికి వెళుతుంది. ఇంత బుద్ధి వికసనం కలిగినటువంటి ప్రాణి లోకంలో ఏనుగొక్కటే.
మిగిలిన దేనికి కూడా వైభవం లేదు. రెండు, ఏనుగు ఒక్కదానికే ఒక విశేషం, మిగిలిన ఏ ప్రాణికి ఆ విశేషం లేదు. కొన్నాళ్ళు మచ్చిక చేసుకున్నారనుకోండి, దాన్ని కట్టడానికి తీసుకొస్తున్నారనుకోండి, అది మొరాయిస్తుంది, రాదు. అంతవరకు ఎందుకంటే ఒక ఆవు ఉందనుకోండి, పరదేవతాస్వరూపం. కానీ ఆవుని మీరు కొంతసేపు బీడిలో వదిలేసి మీరు కట్టుకోయి దగ్గరికి ఆవును తీసుకొస్తున్నారనుకోండి, అది రాదు, మొరాయిస్తుంది, కాళ్ళు నిగడదని నేను రానంటుంది. గట్టిగా లాగి తీసుకురావాలి పలు పట్టుకొని. ఒక్క ఏనుగు మాత్రం ఏం చేస్తుందో తెలుసా? దానికి తెలుసు, నేను తలుచుకుంటే పక్కన ఉన్నటువంటి మామటి వాణ్ణి తొండం పెట్టి చుట్టి నేలకేసి కొట్టగలను, కింద పారేసి నా పాదం పెట్టి తొక్కేయగలను అని తెలుసు. ఇంత తెలిసి ఉండి కూడా ఏనుగు తన మీదకెక్కడానికి తానే సాధనమవుతుంది. ఏనుగు మీదకెక్కడం అంత తేలిక కాదు, నిచ్చెన ఏదో ఉండాలి. అది పక్కకు పోయింది అనుకోండి, నిచ్చెన కింద పడిపోతుంది. కానీ ఏనుగు తన మీదకెక్కడానికి తన కాలు తాను చాపుతుంది. మీరు ఎప్పుడన్నా చూశారో లేదో నాకు తెలీదు. గురువాయూరులో రాత్రి ఏనుగులు వెడతాయి కృష్ణ పరమాత్మ యొక్క మూర్తిని పట్టుకుని. ముందు భద్రగజం వస్తుంది. భద్రగజం అంటే ఇగో ఈ పందిరి ఎంత ఎత్తుందో ఇంచుమించు అంతెత్తు, ఆ పూలదండ అంత ఎత్తు వరకు ఉంటుంది ఏనుగు. అదేదో నల్ల కొండొచ్చినట్టు ఉంటుంది. అంత పెద్ద ఏనుగు వస్తుంది ముందు, వెనక మిగిలిన ఏనుగులన్నీ వస్తాయి. దాని మీద కృష్ణ పరమాత్మ యొక్క మూర్తిని పెడతారు. అక్కడ కూర్చోవాలి. ఎవరు? గుళ్ళో అర్చకుడు. అక్కడ కూర్చుని స్వామివారికి చామరం వేస్తూ గుడి చుట్టూ తిరగాలి ఏనుగు. ఎలా ఎక్కుతాడు దాని మీదకి? మీరు ఎప్పుడైనా చూడాలి చమత్కారం. దాన్ని గట్టిగా అరుస్తారు మావటి. అరవగానే అది ఏం చేస్తుందంటే ఒక్క కాలు ఇలా ఓ పక్కకి జాపుతుంది. జాపి విచిత్రం ఏమిటంటే దాని సంధిబంధములు బయటికి వచ్చేట్టుగా పెడుతుంది. అంటే ఇలా సొట్టలు పడేటట్టుగా పెట్టి పైన ఉన్న విగ్రహం కింద పడకుండా తల ఇలా కొద్దిగా ఉంచుతుంది. అర్చకుడు ఏం చేస్తాడంటే పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కడ సొట్ట పెట్టిందో అక్కడ కాలు పెట్టి గభాలన పైకి దూకి దాని చెవి పట్టుకుంటాడు. చెవి పట్టుకుని తల కదపకుండా అలాగే నించుంటుంది. కొబ్బరి చెట్టు ఎక్కినట్టు అంచెల మీద ఎక్కేసి ఆ పైకెక్కి కూర్చుంటాడు. తన మీదకెక్కడానికి తానే సాధనమవుతుంది. తనని తెలుసుకోవడానికి తానే సాధనమై తానే అనుగ్రహిస్తాడు విఘ్నేశ్వరుడిగా. అందుకే ఏనుగు ముఖంతో ఉంటాడు. ఆయన్ని తెలుసుకోవడం ఎవరికి సాధ్యం? కానీ ఒక్క నమస్కారం పెడితే ఆయన అర్థమయ్యేటట్టు ఆయనే అనుగ్రహిస్తాడు. మామటికి ఏనుగు లొంగిపోతుంది. బక్క మామటిని తొండం పెట్టి చుట్టి నేలకేసి కొట్టేయగలరు. కానీ మీరు ఎప్పుడన్నా చూశారో లేదో ఏనుగుల చాల అని ఉంటుంది. ఏనుగుల చాల దాకా పెడతారు. వెళ్ళిన తర్వాత పెద్ద ఇనప గొలుసు ఉంటుంది, దాన్ని కాలుకి చుట్టాలి. ఏనుగు కాలుకి చుట్టి కడతారు, మెడకు కట్టరు. ఆ పెద్ద గొలుసు అక్కడ పడి ఉంటే దాన్ని ఎత్తి ఏనుగు కాలుకి తిప్పాలంటే చాలా కష్టం. ఏనుగు ఏం చేస్తుందంటే మామటి పక్కన వచ్చి నిలబడితే తన కాలు ముందుకు పెట్టి గుండ్రంగా స్తంభంలా ఉంటుంది. ఆ స్తంభం పక్కన తన కాలు చాపి తన తొండంతో గొలుసు తీసి చిక్కు లేకుండా చేసి తన కాలు చుట్టూ తిప్పి మావటి చేతికి ఇస్తుంది. యువతలకి తిప్పి తాళం కప్పేసేస్తాడు. ఇప్పుడు తనని కట్టడానికి కాలు చాపింది ఎవరు? ఏనుగే. తన కాలుకి గొలుసు చుట్టుకున్నది ఎవరు? ఏనుగే. తాళం వేసేయమని అందించింది ఎవరు? ఏనుగే. ఇంత గొప్ప పరమాత్మ అయినటువంటి విఘ్నేశ్వరుడు మనలాంటి చిన్న భక్తుడికి వశుడైపోయి నేను నీ చేత బంధింపబడతానరా అని మన గుండెల్లో కూర్చుంటాడు. నేను తొందరగా వశపడిపోతాను సుమా, ఒక్క
ఒక్క నమస్కారం భక్తితో చేస్తే చాలు, నేను మీ వెంట ఉంటానని చెప్పడానికి ఆయన మహాదంతి వత్రాపి పంచాస్య మాన్య ఏనుగు ముఖంతో ఉంటాడు. శంకర భగవత్పాదులు ఏదైనా ఒక్క మాట అన్నారనుకోండి, ఆయన ఏమి ఏదో మామూలుగా అనరు. అసలు ఏనుగుని సింహం పూజ చేయడం ఏమిటిరా అన్న ఆలోచన వచ్చేటప్పటికే అలా ఎక్కడ పూజ చేసిందండి అని అడిగి తెలుసుకోవడమే పెద్ద ధ్యానం. అలా ధ్యానం చేయిస్తారు. ఏనుగు ముఖంతోనే విఘ్నేశ్వరుడు ఉండిపోవడం వెనక ఇన్ని మహత్తరమైనటువంటి కారణములున్నాయి. BC's ఛానల్ లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి.